हेलो फ्रेंड्स, वेलकम टू महेश्वरी किचन एंड एडुकेशन व्लॉग्स। नेनु सिंपल रेसिपी तीसुकोच्चानंडि, मश्रूम 65। ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను, దీంట్లో బాగా కడిగి ముక్కలుగా చేసుకున్నటువంటి మష్రూమ్స్ ని యాడ్ చేసుకుందాం। ఈ పుట్టగొడుగుల్ని కొంచెం బాగా కడుక్కొని నాలుగు ముక్కలుగా చేశాను నేను, మరీ ఎక్కువగా కాకుండా। చూడండి, ఈ మాత్రం సైజులో ఉండాలి। దీంట్లో కొంచెం పసుపు, అలానే కొంచెం కారం వేసుకున్నాను। కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే స్నాక్ ఐటమ్ ఇంకా మష్రూమ్ కాబట్టి కారం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది। అలానే ధనియాల పౌడర్, అలానే కొంచెం salt కూడా వేసుకున్నాను। ఇది గరం మసాలా పౌడర్ అండి, ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। నేను దీంట్లోనే చేసుకున్నాను। దీంట్లో ఇప్పుడు మైదా వేస్తున్నానండి, 4 స్పూన్స్ మైదా వేస్తున్నాను। 4 స్పూన్స్ మైదా వేస్తే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేయాలి। ఇప్పుడు కూడా 2:1 రేషియోలో ఉండాలండి మైదా ఇంకా కార్న్ ఫ్లోర్। సో ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో salt కూడా యాడ్ చేసుకొని మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్, కొంచెం బాకగానే పొడి కొట్టుకొని కలుపుకున్నా। వీటిని వాటర్ యాడ్ చేయకుండా ముందు ఇలా కలుపుకుందాం అన్ని ముక్కలకి। ఈ విధంగా మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టుకునేటట్టు బాగా కలుపుకుందాం। తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం బజ్జీలకు కలుపుకుంటాం కదండి, ఆ విధంగా పకోడీ కలుపుకున్నట్టు కలుపుకోవాలి। సో ముందుగా ఈ విధంగా కలిపితే ముక్కలు బాగా పడుతుంది, అప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది మనకు తెలుస్తుంది। సో చూడండి, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి। ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలనిపించినప్పుడు, మష్రూమ్తో తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు। చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను। చూడండి, ముక్కుకి ఇలా మసాలా పట్టుకోవాలి మొత్తం మనం పెట్టింది। సో చూడండి, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుందాం మనం। ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని నేను ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ అనేది కాగిపోయింది। ఇప్పుడు చూడండి, మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మష్రూమ్ని, దీన్ని ఒక్కొక్కటిగా వేయాలండి, ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి। కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే మష్రూమ్స్ పుట్టగొడుగులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు వేగడానికి। సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి, లేదంటే అవి స్టిక్ అయిపోతాయి। సో చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము, ఎప్పుడు కర్రీస్లా కాకుండా ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్, ఈజీ ప్రాసెస్ కూడా। సో చూడండి, రెడీ అయిపోయినాయండి, ఒక 3 మినిట్స్లో రెడీ అయిపోతాయి। సో చూడండి, వీటిని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। సో ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు కొంచెం స్టిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కాసేపు తర్వాత విడివిడిగా అయిపోతాయండి। చూడండి, ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని। ఇప్పుడు నేను జుకిని ఇంకా ఆనియన్తో సర్వ్ చేస్తున్నాను, సలాడ్తో తింటే చాలా బాగుంటుంది కదా। సో జుకినీతో పాటు తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।